సికింద్రాబాద్ కార్పొరేట్ ఆసుపత్రులుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. ఆసుపత్రుల్లో ఉన్న సమస్యల గురించి వైద్యం, శానిటేషన్ మరియు వైద్య పరికరాల గురించి అడిగి తెలుసుకున్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య విషయంలో ఎంతగానో కృషి చేస్తుందని మంత్రి అన్నారు. దేశంలో వైద్యం కోసం తమిళనాడు, కేరళ తరువాత ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క కేసీఆర్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఈటల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్తో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకి ఉచిత మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దేశంలోనే అత్యధికంగా డబ్బులు ఖర్చు పెడుతున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇంత ఉన్నప్పటికీ కూడా దేశంలో వైద్యాన్ని గొప్పగా అందించే రాష్ట్రాలు తమిళనాడు, కేరళ తర్వాతనే మన స్థానం ఉంది. ముఖ్యమంత్రి గారి సంకల్పం గవర్నమెంట్ వైద్యం మరింత చేరువ కావాలి, మరింత నాణ్యతతో కూడినటువంటి విశ్వాసాన్ని కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మేరకు ఈరోజు మేము న్యాచురోపతి హాస్పిటల్, సరోజిని కంటి దవాఖాన, నీలోఫర్ పిల్లల దవాఖాన, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఏ సమస్యలైతే మా దృష్టికి వచ్చిందో అవన్నీ కూడా ఒక వారం 10 రోజులు ఇప్పుడు చేయగలిగేటట్టు చేసుకొని ఇక్కడ ప్రజలకి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేస్తాం. బాధనిపించే అంశం ఏంటంటే పిఎస్సి స్థాయి నుంచి ఏరియా హాస్పిటల్ స్థాయి వరకు ఎక్కడికక్కడ హాస్పిటల్ గొప్పగా ఫంక్షన్ అయితే ఇంత బర్డెన్ ఇలాంటి హాస్పిటల్లో పడే ఆస్కారం ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో పిఎస్సీలు కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, జిల్లా హాస్పిటల్ కానీ ఇప్పటికే కొంత స్ట్రెంథన్ చేసుకున్నాం. మరింత ఎఫెక్ట్గా స్ట్రెంథన్ చేసుకొని వీటిలో భారం పడేటువంటి ప్రస్తుతానికి అడ్డుకట్ట వేసి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 1000 బెడ్లు 1100 బెడ్ల కెపాసిటీ ఉంటే డబుల్ బెడ్ ట్రీట్మెంట్ అక్కడ ఉంటా ఉంది కాబట్టి దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి అనే దాని కోసం ఆలోచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ డబ్బులకు భయపడకుండా, దేనికి భయపడకుండా వెంట వెంటనే ఆదేశాలు ఇచ్చి వెంట వెంటనే సమకూర్చుకొని ఈ హాస్పిటల్ని మొత్తం ఈ రాష్ట్రంలోనే కార్పొరేట్ హాస్పిటల్ కంటే గొప్ప తీసుకుని ప్రయత్నం చేస్తారు సార్. టెక్నాలజీ తీసుకుపోతున్నారు సార్. యాక్చువల్గా ఐసీయూలు కానీ మిగతా వార్డ్స్ కానీ వాళ్ళ ఐసీయూలు తగ్గట్టుగా వాళ్ళ కెపాసిటీ తగ్గట్టుగా మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయడం, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రొవైడ్ చేయడానికి ఆల్రెడీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఆ పనిలో ఉన్నాం మేము.